మన ఎడల తన ప్రేమను ఎలా తెలియపరిచారు చెప్పండి. బలిగాను తన్ను తానే అర్పణగాను మన కొరకు అర్పించుకొని తన ప్రేమను మన ఎడల తెలియపరిచి క్రీస్తు నందు పరిమళ సువాసనగా మీరుండాలి. మీ రోత జీవితం, పాప జీవితం, కంపు కొట్టే జీవితాన్ని తొలగించి పరిశుద్ధమైన పరిమళ సువాసనగా ఉండునట్లు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనల్ని కడిగాడు అంటే మరి ఒక సామెత ఉంది, ఏమంటారు చెప్పండి, పంది ఏమంటారు చెప్పండి, ఎన్నిసార్లు కడిగినా తిరిగి ఏం చేస్తారు చెప్పండి, బురదలో దొల్లుతుందంట. బురద కనపడగానే చాలు, దానికి ఎంతో ఆనందం. పాపమును గురించి అలాగే ఈ లోకములో పాపమును ప్రేమించేవారు అలాగే ఉన్నారు. ఎందుకంటే వారు పాపమును విడిసినట్టుగానే ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు నేను కరెక్ట్గా జీవించాలి అనుకుంటారు. కానీ ఆ వాసన రాగానే ఏది, ఆ దుర్వాసన, ఆ పాపమనే వాసన, ఆ తలంపులు, ఆ సూపులు వారికి కలగగానే, ఆ తలంపు రాగానే పందివలే బురదలో దొల్లుతున్నారు అంటున్నాడు. కనుక అది చాలా బాధకరమైన మాటే. కానీ యేసు ప్రభువారు నా బిడ్డలు అలా ఉండకూడదు, పరిమళ సువాసన కలిగిన వారిగా ఉండాలి అని తన్ను తాని బలిగా మన కొరకు ఆయన అర్పించుకున్నాడంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మరి సర్పము అవ్వను మోసపుచ్చినట్లుగా మీ మనస్సును చెరిపివేసి మిమ్మలను అపవిత్రులుగా చేయునేమో, క్రీస్తు పరిమళ సువాసన నుండి మీరు తొలగిపోతారేమోనని నేను ఎంతో భయపడుతున్నాను. మీ గురించి నేను ఎప్పుడూ భయపడుతున్నాను. దేవుడికి ఎందుకంటే భయం చెప్పండి. మనము దేవుని అందు ఎందుకంటే ప్రేమింపని వారిగా ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు, కానీ మనము ఆయనను ప్రేమించని వారిగా ఉన్నాం. కనుకనే ఆయన ఎంతగానో మన గురించి భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. నా బిడ్డలకు నేను ఇచ్చిన క్రీస్తు నా స్వరూపాన్ని మరలా కోల్పోతారేమో, మరలా నేనిచ్చిన తలాంతులు కోల్పోతారేమో, ఒక్కసారి వారి ఆత్మ జీవితం వెలిగించబడి ఉన్నది, మరలా అది ఆర్పి వేసుకుంటే వారు మరలా వెలిగించుట అసాధ్యం, అసాధ్యం అని చెప్పి దేవుడు ఎంతగానో ఆయన కలవరపడుతున్నాడు, వేదన పడుతున్నాడంటే మన మీద ఎంత ప్రేమ కనికరం ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 11:25 చూడండి. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచి ప్రతివాడును ఎన్నటికీ వాడు సావనే చావడు అంటున్నాడు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా బ్రతుకును. ఎలా బతుకుతాడు చెప్పండి? చనిపోయిన వాడు బతుకుతాడా? దేవుని వాక్యాన్ని బాగా ఆలోచన చేస్తే చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడు అంటే, వారి క్రియల వల్ల. వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కొరకు సమర్పణ చేసుకుని జీవించిన జీవితము నిరంతరము దేవుని సన్నిధిలో అది ఎలా ఉంటుంది? జీవము కలిగి ఉంటుంది. వారు సమర్పించుకున్న సమర్పణ, సువాసన కలిగిన జీవితం, పరిమళ సువాసన కలిగిన జీవితం. ఎప్పుడు అది పరిమళ సువాసన ఏం చేస్తా చెప్పండి, పరిమళిస్తూనే ఉంటుంది. కనుకనే యేసు ప్రభు వారు అంటున్నాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. ఈ మాట నమ్ముస్తున్నావా? నీవు నమ్మితే నా కొరకు జీవిస్తావు. నా కొరకు జీవించినప్పుడు నీలో నీవు చనిపోయిన నీ క్రియలు జీవిస్తూనే ఉంటాయి. చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక
పదకొండవ అధ్యాయము నాలుగో వాక్యాన్ని చూడండి. ఏప్రిల్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము చెప్పండి. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేవుడు అర్పణలను గురించి సాక్ష్యమిచ్చుచున్నాడు. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా ఇప్పుడు మీతో మాట్లాడుచున్నాడు. అతడు మృతి పొంది కూడా, అతడు మరణించి కూడా విశ్వాసము ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడుస్తున్నాడు. ఏబేలు దేవునికి ఎలాంటి అర్పణ చేశాడు చెప్పండి? శ్రేష్టమైన బలి, దేవునికి హృదయపూర్వకముగా తన హృదయాన్ని అర్పించేశాడు. నా తల్లిదండ్రులను కాపాడిన దేవుడు, నా తల్లిదండ్రులు దేవుని మహిమను ఏదేను తోటలో నిత్యము దేవుని సన్నిధిలో నడిచిన వారు పోగొట్టుకున్నారు అంటే నా దేవుని కాపుదల ఎంత శక్తివంతమైనది అని చెప్పి, దేవుడికి ఏది కావాలో, ఏ రీతిగా ఆయన సన్నిధిలో ఆయన ఎంత శక్తివంతుడో, నా తల్లిదండ్రులను ఏ రీతిగా ప్రేమించాడో, కనుక నేను ఈరోజు ఆ ప్రేమను తెలుసుకుని ఆయనను ఆరాధించాలి అని ఒకరోజు బలిపీఠం మీద తన హృదయాన్ని సమర్పణ చేశాడు. బలిపీఠాన్ని కట్టి సమర్పణ చేశాడు. దేవా, దీనికి ఇష్టమైన బలి ఏది అని చెప్పి శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించగానే దేవుడు ఎంతగానో ఏబేలు అర్పణ అంగీకరించాడు. సాతాను అక్కడ ఏం చేశాడు చెప్పండి? కలవరపడ్డాడు. ఎందుకంటే దేవుని సన్నిధి నుండి నేను మీ తల్లిదండ్రులను పోగొడితే నీవు దేవునికి దగ్గర అవుతావా? నీ తల్లిదండ్రులనే నేను దేవుని సన్నిధి నుండి పాడు చేస్తే నువ్వు దేవునికి దగ్గర అవుతావా అని చెప్పి ఏం చేశాడు చెప్పండి? కయ్యూనును రేపాడు. తన రక్త సంబంధికుడి మీద ఆ సాతాను హస్తాన్ని సాపాడు. సాపినప్పుడు ఏబేలు మీద కయ్యూను పడి అతనిని ఏం చేశాడు చెప్పండి? చంపేశాడు. కనుక అతను నీతిమంతుడే. అతని రక్తము మాట్లాడుతుందంట దేవుడితో. దేవా, నేను ఏమి చేశా? నేను చేసిన పాపం ఏంటి? నా రక్తము నిమిత్తము తీర్పు తీర్చవా? అది నా రక్త సంబంధికుడే కానీ ఎవరైనా కానీ నేను నీతో జీవించటం, నీతో కలిసి ఉండటం అది నేరమా? నేను చెయ్యరాని నేరం చేశానా? నాకు తీర్పు న్యాయమో తీర్చవా అని మాట్లాడుతుంది. ఎవరి రక్తం చెప్పండి? ఏబేలు రక్తం. దేవుడు అంటున్నాడు అతను మృతి పొంది కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? మాట్లాడుస్తున్నాడంట. దేవునికి స్తోత్రము. అలా నీతిమంతుల రక్తం ఎంతమంది అయితే ఒలికిస్తున్నారో, నీతిమంతులను ఎంతమంది అయితే బాధ పెడుతున్నారో, దేవుడు అంటున్నాడు ఆ రక్తము దేవునికి ఏం చేస్తుంది చెప్పండి? మొరపెడుతుంది. నాకు న్యాయము చేయవా, నాకు న్యాయము తీర్చవా అని చెప్పి దేవుని సన్నిధిలో ఆ రక్తము దేవునికి మొరపెడుతుంది. దేవునికి స్తోత్రము. అలా కనుకని దేవుడు అంటున్నాడు ఏబేలు మృతి పొంది కూడా విశ్వాసమును బట్టి నాతో మాట్లాడుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా విశ్వాసానికి జీవం ఉన్నది. అందుకే యేసుప్రభు అంటున్నారు, యేసునంది అక్కడ ఏమన్నారు చెప్పండి? జీవమును ఏమన్నారు చెప్పండి? పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు మీరు విశ్వాసముంచిన యెడల చనిపోయినా మీరు జీవము కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా చనిపోయినా సరే మీలో జీవము ఉన్నది. ఈ మాట మీరు నమ్మండి అంటున్నాడు. నీతిమంతుల రక్తము, నీతిమంతుల ప్రార్థన, నీతిమంతులకు కలుగు ఆపతలు అనేకములు, వాటన్నిటిలో నుండి దేవుడే వారికి సహాయం చేస్తాడంట. వారిని కాపాడేదాయనే. వారు శ్రమలు పడతారు ఈ లోకములో,
సాతాను క్రియలు అధికమైపోతున్న దినాలలో దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారికి అనేక శ్రమలు విస్తరిస్తాయి అని దేవుని లేఖనమే చెబుతున్న దినాలు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు, మీ శ్రమలన్నీ ఎరుగున్నా. కనుక భక్తిహీనులకు అనేక శ్రమలు కలుగుతాయి, కనీసం దేవుడు అంటున్నాడు వారికి ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు, కానీ వారి జీవితం అంతా వేదనలే అనుభవిస్తారు అని దేవుడి లేఖనము తెలియపరుస్తుంది. కనుకనే చూడండి, అపొస్తల కార్యము 9:36 అక్కడ ఎవరు మాట్లాడుతున్నారో చూడండి. మరియు యొప్పేలో తబితాను ఒక శిశురాలు ఉండెను. తబితాను ఒక శిశురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు కూడా. ఆమె దోర్కాను పేరు కలదు. ఆమె సత్క్రియలు ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు కాయల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయగా తమ యొద్దకు రావలనని వేడుకొనుటకై ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లెగిసి వారితో కూడా వెళ్లి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చేరి. యదవరాండ్లందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుసు అతని ఎదుట వారు నిలిచేరి. అక్కడ ఏం చేశారు చెప్పండి, ఆమె పేరేంటి చెప్పండి? తబిత అనబడిన దోర్క అని యేసు ప్రభు ఒక శిశురాలు. యేసును అంగీకరించిన తర్వాత, యేసు ప్రభుకి తన జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత, యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదో ఎరిగిన తర్వాత, ఆమె ధనవంతురాలు కాదు, భాగ్యవంతురాలు కాదు, ఈ లోకంలో రాజకీయ వ్యక్తి కూడా కాదు, ఎలాంటి ఆమెకి అండదండలు లేకపోయినా ఆమె శరీర కష్టము చేసి యేసు ప్రభు యొక్క శిష్యురాలుగా జీవిస్తూ అనేకులకు ఆమె చేయవలసింది ఏం చేసింది చెప్పండి? ఆమెకు ఉన్న దానిలో ధర్మకార్యములు క్రీస్తు ప్రేమను తెలియపరిచిందన్న. అనేకులకు ఆమెకు ఉన్నది ఏంటి చెప్పండి? బట్టలు కుట్టడం, సహాయము చేసి ఎవరికి ఏదైనా ఒకవేళ కొదవగా ఉంటే ఆమెకు కలిగిన దానిలో వారికి ఏం చేసింది చెప్పండి? సహాయము చేసింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆమె చేసిన సత్కార్యములు దేవుడు అంటున్నాడు, ఆమె చనిపోయిన ఆమె సత్క్రియలు ఏమవుతున్నాయి చెప్పండి? లెగిసి మాట్లాడుతున్నాయన్న. ఆమె చేసిన సత్కార్యములు, మంచివారు చనిపోతే ఏం చేస్తారు చెప్పండి? బాధపడతాం, చాలా బాధపడతాం. ఎందుకంటే ఆ బాధ భరించలేని వారు అప్పటి వరకు కూడా ఏదేదనుకున్నా సరే ఆ క్షణానికి వచ్చి కన్నీరు కార్చాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఆ ప్రేమ విలువ తెలుసుకుంటారు, ఆ ప్రేమ కన్నీరు కార్పించుద్ది. అలాగే ఆమె వల్ల మేలు పొందిన వారు, ఆమె చేసిన సత్కార్యములను ఎరిగిన వారు, ఆమెకి ఏదో ఒక సహాయం మనం అంతా చేయాలి అని చెప్పి యేసు ప్రభు వారు శిష్యుడు పేతురు అక్కడ వారికి సమీపంలో ఉన్నాడు. కనుక యేసు ప్రభు వారు ఏ రీతిగా ఆశ్చర్యకార్యాలు చేసి చనిపోయిన వారిని లేపుతున్నాడో అలాంటి శక్తివంతముగా అయిన ఒక సేవకుడు మన మధ్యలో ఉన్నాడు. కనుక ఆయనను పిలిపిస్తే ఒకవేళ ఏదైనా సహాయము మనము కోరితే ఈమె బ్రతికితే బాగుండు అని చెప్పి
ఆమె చనిపోయిన తర్వాత ఆమెను మేడగదిలో పడుకోబెట్టి ఆమె కొరకు అందరూ ఎదవరాళ్ళు అందరూ కన్నీటి ప్రార్థన చేసి ఆమెను ఇలాగైనా బతికించాలని చెప్పి ఇద్దరు మనుషులను భక్తి కలిగిన వారిని పేతురు దగ్గరకు పంపించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పేతురు దగ్గరకు వెళ్ళగానే పేతురు తక్షణమే ఆమె సేవలను ఆమె ప్రేమను ఎరిగి ఆమె చూపిన ఆ పేదరికంలో కూడా ఆమె చేసిన సహాయాన్ని తెలుసుకుని తక్షణమే పేతురు కూడా వచ్చేసాడు. రాగానే కన్నీటితో అక్కడ ఉన్న యదవరాళ్ళు అందరూ కూడా ఆమె బ్రతికి ఉన్నప్పుడు సజీవురాలుగా ఉన్నప్పుడు ఆమె చేసిన సహాయాన్ని తెలియపరిచి కన్నీరు విడిశారంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆమె చనిపోయినా సరే ఆమె క్రియలు సజీవముగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆమె చనిపోయినా సరే ఆమె క్రియలు ఎలా ఉన్నాయి చెప్పండి? సజీవముగా ఉన్నాయి. కనుకనే ఆ దైవ సేవకుని దగ్గరకు వెళ్ళి వారు శాయశక్తిలా మాకు సహాయం చేయమని కన్నీటితో అడగగానే పేతురు కూడా కన్నీటిగా విడిసి ప్రార్థన చేయగానే దేవుడు అంగీకరించి ఆమెకు తిరిగి మరలా జీవాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి? నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడైన వాడు యేసు ప్రభువుని అంగీకరించిన వాడు చనిపోయినా తిరిగి లెగుస్తాడు. అది దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం. కనుక జీవము కలిగిన దేవుని మందిరములో మనము ఏ రీతిగా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి? కీడు చేసి శ్రమలు అనుభవించుట కంటే మేలు చేసి నీవు శ్రమలు అనుభవించు అంటున్నాడు. ఈ లోకంలో కీడు చేసి శ్రమలు అనుభవించే కంటే నీవు మేలు చేసి శ్రమలు అనుభవించుట ఎంతో మంచిది. ఎందుకంటే అనేకులు కీడు చేసి బాధలు పడుతున్నారు, దానివల్ల వాళ్ళకి ఏమి ఉపయోగం లేదు. మేలు చేసి బాధలు పడండి. యేసు ప్రభు ఈ లోకములో ఏం చేశాడు చెప్పండి? 1 పేతురు 2:21 చూడండి. 1 పేతురు 2:21. క్రీస్తు కూడా చెప్పండి మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీకు మాదిరిగా ఆయన ఉంచిపోయెను. విడిసి మార్గాలు విడిసి వెళ్ళాడు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. బదులు ఆయన దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానే అప్పగించుకొనెను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించునట్లు ఆయన తన్ను తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పితిరి. కానీ ఇప్పుడు మీ ఆత్మలకు కాపరి అయిన అధ్యక్షుడైన ఆయన యందు మనము ఇప్పుడు మళ్ళీ ఉన్నాము. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? 21వ వచనములో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీ కొరకు ఆయన మాదిరిగా ఉంచి ఉన్నాడు. మాదిరిగా ఆయన అనేక బాధలు పడ్డాడు ఈ లోకంలో. యేసు ప్రభు రాజ్యమును మనం అనుభవించాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే, దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం పోగొట్టుకుని సాతానుకు అధికారం ఇచ్చాం. దేవుడు మనకు ఇచ్చిన అధికారాన్ని సాతానుకు మనకంతటా మనమే అతనికి సాతానుకు అప్పగిచ్చాం. కనుక తిరిగి మరలా దాన్ని స్వాధీనపరచుకోవాలి అంటే దేవుడు మనకు అది సాధ్యపడదు కానీ సాధ్యమయ్యే విధముగా అధికారం ఇచ్చాడు.
కొన్ని బాధలు నీవు పడాల్సిందే. ఎందుకంటే కొన్ని శ్రమలు అనుభవిస్తేనే కానీ ఆ రాజ్యంలోనికి నీవు ప్రవేశించగలవు. ఆయన కొన్ని అడుగు జాడలు ఈ లోకములు అనేక బాధలు పడి శ్రమలు పడి మన కొరకు తన అడుగు జాడలను విడిసి వెళ్ళాడంట. ఆ అడుగుల్లో మీరు నడిస్తేనే దేవుని రాజ్యంలోకి వెళతారు. ఈ లోకం మీరు అనేక మార్గాలలో అనేక అడుగులు కనపడుతుంటాయి. ఏ మార్గంలో నడవాలో ఎలా నడవాలో మీరు అడుగులు గుర్తెరిగి నడవండి. యేసు ప్రభు అడుగులు ఎలా ఉంటాయి, అలాగే సాతాను అడుగులు ఎలా ఉంటాయి ఇది తెలుసుకుని ఆ అడుగు జాడల్లో గుర్తెరిగి నడవండి. దేవునికి స్తోత్రము. అలా అనేకులు ఈ లోకంలో ఏం చేస్తున్నారు చెప్పండి, మొదటగా దేవుని నామములో ఆ అడుగు జాడల్లో నడుస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత అడుగు జాడలను విడిచి వేరే మార్గంలోకి వెళుతున్నారు. కనుకని అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి, మరలా శ్రమల పాలు అవుతున్నారు. కనుకనే యేసు ప్రభువారు మన పాపముల విషయము చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత ఇప్పుడు మీకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొంది మన కొరకు గాయములు చేసుకుని నీకు స్వస్థత, నీకు బాధ ఎక్కడ కలుగుతున్నదో, ఏ విధమైన శ్రమలు ఉన్నాయో, నీకు స్వస్థత రక్షణ కలగటానికి ఆయన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. దేవునికి స్తోత్రము. అలా ఆ రక్తము ద్వారాగానే నీకు స్వస్థత రక్షణ ఆనందము కలుగుతున్నది అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. 1 పేతురు 3:18 చూడండి, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి ఆయన శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము చూడండి, ఆయన ఒక్కసారి పాపముల విషయము ఒక్కసారి శ్రమపడ్డాడంట. ఏలయనగా మనము దేవుని యొద్దకు వచ్చుటకు ఆ నీతిమంతుని కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి మన కొరకు తన్ను తాను అర్పణగా చేసుకున్నాడు. ఆయన తిరిగి రానయ్యున్నాడు. విననొల్లని ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయన నామమందు విశ్వాసముంచి శ్రమలను వేదనలను భరిస్తూ క్రీస్తు కొరకు జీవించే వారికి సంతోషాన్ని సమాధానాన్ని తీసుకుని వస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు మన కొరకు ఆయన ఒక్కసారే చనిపోయాడు. ఇంకా ప్రభు మన కొరకు ఏ త్యాగం చేయవసరం, నిన్ను కాపాడుట కొరకు చేసేసాడు. ఇప్పుడు నువ్వే రావాలి, నీ మనస్సే మారాలి, నీ తలంపులు మారాలి. కనుక ఇంకా ప్రభు రానయ్యున్నాడు. ఇంకా ఎలా వస్తాడు చెప్పండి, అనేకులను పాపములు భరించుట కొరకు కాదు, అనేకులను విడిపించుట కొరకు. ఈరోజు శ్రమలలో దేవుని కొరకు నిలబడిన వారిని విడిపించుట కొరకు తిరిగి మరలా రానయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఒక్కసారి పాపములో ఉన్న వారి కొరకు అనేక బాధలు పడి వారిని విడిపించుటకు ఆయన అనేక శ్రమలు అనుభవించి తన్ను తానే మన కొరకు అర్పణగా బలిగా అర్పించుకుని మన కొరకు తన అడుగు జాడలను విడిసి వెళ్ళాడు. ఇంకా తిరిగి రానయ్యి ఉన్నాడు. ఎలా చెప్పండి, మనలను సాతాను బంధకాలలో నీతి కొరకు జీవించేవారు ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారో ఆ శ్రమల నుంచి విడిపించడానికి ప్రభు ఇప్పుడు తిరిగి రానయ్యున్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఇప్పుడు
ఆయన రాక ఎవరికి ఆనందం ఎవరికి దుఃఖం చెప్పండి. ఆయన రాక ఎవరికి ఆనందం ఎవరికి దుఃఖం? ఆయన మాట విననల్లని వారికి దుఃఖం, వినిన వారికి సంతోషం. ఈరోజు ఆయన కొరకు జీవించే వ్యక్తివైతే కీడు చేసి నీవు శ్రమపడుట కండి మేలు చేసి నీవు శ్రమపడు. నీకు ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఈ లోకములో అనేక శ్రమలు అనుభవించాడు. ఆయన నీ కొరకు అనేక బాధలు పడ్డాడు, అనేక నిందలు అవమానాలు భరించాడు. నీవు పడే శ్రమ తగు మాత్రమే, నీవు పడేది మాత్రము తగు మాత్రమే. దానిలో కూడా నీకు తప్పించుకునే మార్గాన్ని చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ శ్రమలకే నేను తట్టుకోలేనంటున్నావు, ఈ శ్రమలకే నేను నిలబడలేనంటున్నావు, రేపు అగ్నిలో తోయబడతావు. నీ ఆత్మ యుగయుగములు ఆ భయంకరమైన అగ్ని ఆరదు పురుగు సావని ఆ అగ్నిలు తోయబడినప్పుడు నిన్ను కాపాడేవాడు ఒక్కడు ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి అగ్నిని తప్పించి నీ కొరకు తన్ను తాని అర్పణగా బలిగా క్రీస్తు నీ కొరకు శ్రమపడి ఉన్నాడు. ఒక్కసారి నీ కొరకు రక్షణ సిద్ధపరిచాడు. తిరిగి నీవు మారు మనసు పొంది ఆయన రక్షణను నీవు అంగీకరించు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో దినదినము కూడా ప్రభు సన్నిధిని మనము ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఏ రీతిగా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి? ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆయన ఏమంటున్నారు చెప్పండి, నీతిమంతుడైన వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు, నా మాట నీవు నమ్ముస్తున్నావా? ఏబేలు ఏ రీతిగా నీతిమంతుడుగా నిలబడి జీవించి ఉన్నాడో అతని రక్తము ఈరోజుకి జీవం కలిగి ఉన్నది. అతని రక్తముల గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అండి, మన గురించి ఆయన, మనము పడిన శ్రమలు, మనము దేవుని కొరకు నిలబడి నిందల అవమానాలు భరిస్తే దేవుడు మనల్ని ఎన్నడూ చిగ్గుపడనే పడనివ్వడు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన యెడల తన ప్రేమను నిత్యము తెలియపరుస్తున్నాడండి. ఈరోజైనా ప్రభు సన్నిధిలో మనము ప్రేమ కలిగి నడుచుకునే వారిగా ఉండాలని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా.